హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా నేచురల్ రాక్స్ నేను మీ ఉషా ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి టిప్ ఏమిటి అంటే మనకి ఈ సమ్మర్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ బయట ఎండలతో పాటు మన బాడీలో హీట్ కూడా అలానే పెరిగిపోతుంది ఈ బాడీలో హీట్ని కనుక తగ్గించుకోవాలంటే మన వంటింట్లో చాలా చిట్కాలు ఉన్నాయండి ఈ చిట్కాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఈ చిట్కాలు అయితే నేను తెలియని వారి కోసమే చెప్తున్నానండి ఈరోజు ఈ చిట్కాలేంటో చూసేద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన ఫస్ట్ టిప్ వచ్చేసి సాయి పెసరపప్పు అండి సూపర్ మార్కెట్లో సాయి పెసరపప్పు అని అడిగితే ఇస్తారు ఈ పెసరపప్పుని మనం ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకుంటే హాఫ్ టీ గ్లాస్కి ఒక గ్లాస్ అంటే ఫుల్ గ్లాస్ అనమాట ఫుల్ గ్లాస్ వాటర్ వేసి కనీసం ఒక టూ అవర్స్ పాటు నానపెట్టండి టూ అవర్స్ తర్వాత ఈ పప్పు అంతా నానిపోతుందండి నానిన తర్వాత శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ మొత్తాన్ని వంపేసి ఈ సాయి పెసరపప్పులోకి ఒక రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ షుగర్ని వేయండి షుగర్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని దీన్ని రోజు మొత్తం మీద కనీసం ఒక రెండు నుంచి మూడు సార్లు తీసుకోండి ఇలాగ తీసుకున్నట్లయితే మీ బాడీలో హీట్ మొత్తం తగ్గిపోతుందండి ఒకవేళ మీకు ఇలా తినడం కానీ ఇష్టం లేకపోతే ఈ పెసరపప్పుతో కనీసం వీక్లీ వన్స్ పెసరకట్ అని ఉంటుందండి ఈ పెసరకట్ అంటే చార్ అనమాట ఈ పెసరపప్పుతో చారు చేస్తారు దాన్ని కనీసం వీక్లీ వన్స్ అన్న తీసుకోండి ఇలాగా చారు కూడా ఇష్టం లేదు అంటే పెసరపప్పుతో చాలా వెరైటీస్ ఉంటాయి పెసరపప్పుతోనే ఓన్లీ కర్రీ అంటే ఇగురు కూడా చేస్తారు కాన్సూమ్ స్టైల్లో ఆల్రెడీ నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకవేళ మీకు కానీ కావాలంటే అలా అయినా ట్రై చేయొచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దాం మన నెక్స్ట్ టిప్ వచ్చేసి బార్లీ అండి ఈ బార్లీ గింజలు కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ మధ్యన చాలామంది ఈ బార్లీ గింజలకు బదులుగా బార్లీ పౌడర్ని మార్కెట్లోనే కొనుక్కుంటున్నారు కాకపోతే ఈ బార్లీ పౌడరు బయట దొరికిన బార్లీ పౌడర్తో కనుక మనం బార్లీని కాస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి అంతేకాదండి ఈ బార్లీ గింజల కన్నా కూడా బార్లీ పౌడర్ చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అయితే అసలు బాగుండదు అలా కాకుండా ఈ గింజలతోనే మనం పౌడర్ తయారు చేసుకోవచ్చండి ఈ బార్లీ పౌడర్ని సమ్మర్ అంతా కూడా ప్రతిరోజు కనుక తీసుకున్నట్లయితే మీ బాడీలో అనేది అస్సలు ఉండదండి అంతేకాదండి ఈ బార్లీని కనుక మీరు కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ కూడా బాగా అవుతారు ఈ బార్లీతో చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయేలాగా జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి తర్వాత మన నెక్స్ట్ టిప్ చూసేద్దాం మన నెక్స్ట్ టిప్ వచ్చేసి గసగసాలు ఈ గసగసాలు బాడీని విపరీతంగా కూల్ చేస్తాయండి ఈ గసగసాలతో మనం కర్రీని తయారు చేసుకోవచ్చు అంతేకాదండి ఈ గసగసాలు కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ గసగసాలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మన బాడీలో హీట్ని తగ్గించడానికి మనకి ఎన్ని చిట్కాలు ఉన్నాయో ఈ సమ్మర్ అంతా కూడా ఏదో ఒకటి మనం ఫాలో అవుతే కనుక మన బాడీలో హీట్ అనేది అస్సలు ఉండదండి ఎప్పుడు కూడా మనకి బాడీ అనేది కూల్గా ఉంటుంది ఈ సింపుల్ టిప్స్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైకో షేర్ కామెంటో కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్